నామధారకుడు సిద్ధమహాముని చెప్పినటువంటి ఆ రుద్రాధ్యాయ వైభవాన్ని విన్నారు ఆ తరువాత స్వామి ఆ పతివ్రత తర్వాత ఏమడిగింది నరసింహ సరస్వతి స్వామివారిని అంటే సిద్ధుడు చెబుతున్నాడు అన్నీ విన్నటువంటి ఆ పతివ్రత స్వామివారిని అడుగుతుంది స్వామి నాకేదైనా మంత్రోపదేశం చెయ్యండి శ్రీ గురు ప్రాహ నారీనాం పతిసేవైక సాధనం గురుదేవులు అన్నారు స్త్రీలకు పతిసేవయే కదా సాధనం మీకు ఉపదేశం ఎందుకు మంత్రో దేయో నహి స్త్రిజై స్త్రీలకు మంత్రోపదేశ అర్హత లేదు కదా అన్నాడు స్త్రీలకు ఉపదేశమిస్తే హాని కలుగుతుంది మంత్రము యొక్క శక్తి పోతుంది శుక్రాచార్యుడు తన కూతురుకి మంత్రాన్ని ఇవ్వటం వల్ల జరిగిన వైపరీత్యమేమిటో నీకు తెలుసు కదా వెంటనే ఆవిడ అడిగింది ఎందుకు ఇవ్వరాదు శుక్రుడికి ఏమైంది అని అప్పుడు చెప్పారు పూర్వము దేవతలకు దానవులకు యుద్ధం జరిగింది దేవతల చేత దైత్యుల సైన్యమంతా చంపబడగా ఈ శుక్రాచార్యుల వారు మృత సంజీవని అనే విద్య చేత బతికింపచేస్తూ ఉన్నారు అప్పుడు ఇంద్రుడు ఇంకా చేసేదేమీ లేక కైలాసానికి వెళ్ళి పరమశివుడితో ఈ శుక్రమంత్ర ప్రభావాన్ని చెప్తాడు ఓ నందీశ్వర శుక్రుణ్ణి నీ నోటితో పట్టుకొని తీసుకురా అన్నాడు ఆ శుక్రాచార్యులు శివుడి సన్నిధికి చేరాడు శివుడు శుక్రుణ్ణి మింగివేశాడు శుక్రుడు శివుని ఉదరంలో కొంతకాలం ఉండి ఈశ్వరుడు కొంత పరాకుగా ఉన్నప్పుడు బయటపడ్డాడు అంతకుముందు ఇతడి పేరు భార్గవుడు ఇప్పుడు శివుడి యొక్క శుక్ర ప్రభావంతో పుట్టాడు కాబట్టి ఇప్పుడు శుక్రుడు అనే పేరు అందుకొచ్చింది అతనికి వీడు రాక్షసులను బతికిస్తూ ఉన్నాడు అప్పుడు ఇంద్రుడు బృహస్పతితో చేరి ఏదైనా ఆలోచన చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు అప్పుడు బృహస్పతి ఒక ఉపాయం చేశాడు మంత్రము ఆరు చెవులకు సోకితే దాని శక్తి కోల్పోతుంది ఒక ధూర్తుడైనటువంటి వాన్ని శుక్రుడి దగ్గరికి పంపించాలి అన్నారు కచున్ని పంపిస్తాడు నాయనా నీవు శుక్రుడి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేయి బృహస్పతి పుత్రుడైనటువంటి కచుడు వెళ్ళాడు మీ సేవ చేసుకుందాం అనుకుంటున్నాను అని అడిగాడు దేవయాని కచున్ని చూచి మోహించింది శుక్రుడి యొక్క కూతురు శిష్యుడిగా స్వీకరించండి నాన్నగారు అంటే స్వీకరించాడు కానీ ఈ కచుడు ధూర్తుడు అని రాక్షసులు గ్రహించారు